ప్రియమైన సహోదరులారా, రేడియో వెరితాస్ అభిమానులారా, క్రీస్తు విశ్వాసులారా, ఈరోజు 27వ తారీఖున ఒక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే పేదరాలి కానుక. ఇది మనందరికీ తెలిసింది. 4 వాక్యాల్లో దీన్ని మనకు లూకాస్ వార్తికుడు అందించారు. ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నారు, ఎన్నో నీకు సమకూరుస్తున్నారు. నీవు కోరినా కోరకపోయినా సంపాదించి పెడుతున్నారు. నీ నుండి దేవుడు కోరేది ఒకటే ఒకటి, ఏమిటంటే కృతజ్ఞతాభావం. ఈ కృతజ్ఞతాభావంతో దేవునికి ఎంత నిజాయితీతోటి ఏం అర్పించుకుంటున్నావు అనేది కూడా చాలా ముఖ్యం అన్న అంశం మీదనే క్రీస్తు ప్రభు ఈరోజు మనకు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. గుడి దగ్గర కానుక పెట్టి ఒకటి ఉంది. మరి యేసు ప్రభు ఎందుకు అంత ఆశపడ్డారో కానీ ఆ పెట్టెలో ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూసినట్టుగా, గమనించినట్టుగా ఉంది. కోట్లు కోట్లు ఉన్నవాళ్ళు కొన్ని నోట్ల కట్టలను బహుశా అందులో వేసి ఉంటారు. ఆ రోజులో రూపాయలు లేవులేండి. వాళ్ళ నాణ్యాల ప్రకారం, వాళ్ళ కరెన్సీ ప్రకారమే వేసి ఉంటారు. వస్తువులు కూడా ఏదో బంగారమో ఏదో ఒకటి వేసి ఉంటారు. ఏది ఏమైనప్పుడు అది మనకు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చాలామంది వచ్చి అందులో కానుక పెట్టెలు వేసిపోతున్నారు. అది ఒక అలవాటు ప్రకారం కావచ్చు. ఏదో 10 నేను ఎంత వేస్తున్నాను ఎంత ఇస్తున్నానని చూడటానికి బహుశా కొంతమంది ఆ విధంగా చేసుకుంటుండొచ్చు. అవన్నీ అటు పక్కన పెడితే యేసు ప్రభు ఒక పేదరాలు వచ్చి 2 అందులో వేయటం చూశారు. ఆమె వస్త్రధారణ, ఆమె ముఖ కవలికలు, ఆ భావాలు బహుశా క్రీస్తు ప్రభు గమనించి ఉంటారు. అంతకుముందు ధనం అందులో కుప్పలు కుప్పలుగా నోట్లుగా వేసిన వాళ్ళు, వాళ్ళ ముఖాల్లో ఎటువంటి ఆనందం ఉందో కూడా బహుశా గమనించి ఉంటారు. ఈమె అందులో వేసింది మాత్రం తన సర్వస్వాన్ని వేసినట్టుగానే ఉంది. ఆ 2 లేకపోతే బహుశా ఆ రోజు భోజనం ఉండదేమో. కానీ దేవుడు ప్రధానం, దేవుడే ముఖ్యం. ఆ దేవుడే కదా నాకు ఇచ్చింది, నేను దేవుడికి అప్పగిచ్చేస్తాను, నాకు కావాల్సింది ఆయనే సమకూరుస్తారు అన్న విశ్వాసంతో, భావంతో, కృతజ్ఞతాభావంతో అబ్రహాము బిడ్డల్లో ప్రధానమైన ముఖ్యమైన ఒక స్త్రీ, ఒక పేదరాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాభావంతో ఇందులో వేసి. ఇది ప్రేమైన సోదరులా మనం నేర్చుకోదలుచు. ఎంత సంపాదించామని కాదు, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది నువ్వు భావించుకోవాలి. అవును, దేవుడిస్తారు అని అంటాం, కానీ దేవుడు ఇస్తారు. నీ కష్టార్జితాన్ని కూడా దేవుడు చూస్తారు. ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు, లేదా కుట్రలు కుతంత్రాలతో, మాయలతో, దొంగబుద్ధితో మనం సంపాదించుకుంటున్నాం అన్నట్టుగా మనం చూస్తే దేవుడు ఊరక చూస్తూ ఊరుకో, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడే మనకు అందిస్తారు. కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా కుప్పకూలిపోతుంది, అయ్యో అనర్థమా అన్నట్టుగా ఉంటుంది, అరే ఇది నాకెందుకు జరిగింది అన్నట్టుగా మనం బాధపడుతూ ఉంటాం. తుఫాను రావచ్చు, పెద్ద పెద్ద విపత్తులు జరగవచ్చు, సర్వస్వం కొట్టుకుపోతుంది. అప్పుడు ఏడిస్తే మాత్రం ఏం లాభం? దేవుని మీద ఆధారపడుతున్నావా, ధనం మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నట్టు గుళ్ళల్లోకి వచ్చి పూజలు అర్పించుకొని ప్రముఖ స్థానాలలో కూర్చొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దేవుడు అంత పిచ్చోడేం కాదు.
అది మనం తెలుసుకోవాలి ప్రేమైన సోదరులారా. ఇక ప్రతిఫలం గురించి అంటున్నా, ఆ గుళ్ళో ఉన్న వాళ్ళందరి ముందు క్రీస్తు ప్రభు ఈ పేదరాలి యొక్క గొప్పతనాన్ని చాటారు. అమ్మ కావాల్సింది అదే. తప్పు చేసిన ఆ జక్కేయ్, నా ఆస్తిలో నేను సగం వెంటనే ఇప్పుడే ఇచ్చేస్తాను, నేను పాపం చేశాను అని ఒప్పుకున్నప్పుడు క్రీస్తు ప్రభు ఎంతగా అతన్ని ఆశీర్వదించి నేడే ఇంటికి రక్షణ వచ్చింది, నీవు అబ్రహాం సంతతిలో ఒకడిగా గుర్తింపబడతావు అని అంతగా ఆశీర్వదించిన ఆ క్రీస్తు ప్రభు ఈనాడు అమ్మా దేవుని సమక్షంలో నీవు గుర్తింపు పొందావు, దేవుని బిడ్డగా నిలుస్తున్నావు ఈ పీఠం ముందు అని అందరి ముందు చెప్పడంతో ఆమె యొక్క ఆనందం ఉప్పొంగిపోయి ఉంటుంది. ఆ దేవుని బిడ్డగా నాకు గుర్తింపు వచ్చింది ఈ యేసుక్రీస్తు ద్వారా అని ఆ తండ్రి దేవునికి వందనాలు తెలుపుకొని ఉంటుంది. కాబట్టి దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటి, ఎంత సంపాదించినా అది దేవుని నుండే వస్తుంది, కాబట్టి దేవునికే చెందుతుంది అన్న భావంతో ఉండి ఆ దేవుడిచ్చిన దాంట్లో మన జీవితాన్ని మనం గడుపుకుంటూ పోతూ ఉంటే అదే పెద్ద ఆశీర్వాదం. నీవు కష్టపడి సంపాదించొద్దని దేవుడు అనట్లేదు, కానీ ఎటువంటి మార్గాలను ఎంచుకుంటున్నావో సంపాదించడానికి. ఈ బిడ్డ, ఈ తల్లి, ఆ అబ్రహాము బిడ్డ ఇదిగో అందరి ముందు నిలబడి మొత్తం దేవునికి అన్నట్టుగా అర్పించుకుంది. అటువంటి భావం, అటువంటి ఆశీర్వాదం, అటువంటి ఆలోచన మనకి ఇవ్వమని ప్రార్థించుకుందాం. ఆమేన్.